రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన మధ్యాహ్న భోజన కొత్త మెను ఛార్జీలను పెంచాలని, తమకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే మంజూరు చేయాలని, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకి అల్పాహారం బడ్జెట్ని మంజూరు చేయాలని, రాగిజావకి కూడా బడ్జెట్ని మంజూరు చేయాలని గుర్రంపూడి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు సోమవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్మాగాంధీ చిత్రపటానికి ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లుల్ని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేడి సైదులు, మండల అధ్యక్షురాలు వెలశెట్టి పద్మ, మండల సలహాదారు రేపాక నాగయ్య, జిల్లా కార్యదర్శులు రాములమ్మ, లక్ష్మమ్మ, మధ్యాహ్న భోజన కార్మికులు కౌసల్య, లింగమ్మ, బొడ్డుపల్లి వెంకమ్మ, శారద, ఖతీజా బేగం, సిలివేరు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. కొత్త మెనూ మొత్తం బిల్లు బడ్జెట్ పెట్టాలి.